హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి. ఈరోజు మన వీడియో వచ్చేసండి సండే స్పెషల్ అనుకోండి. ఇంకా కోడిగుడ్డు పులుసు అండి. ఇంకా శనివారం వరకు వర్క్ చేసి ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే కొంచెం మార్నింగ్ లెగ్సి కొద్దిగా ప్రశాంతంగా ఒక టీ తాగి ఒక 10 నిమిషాలు ఇంకా ప్రశాంతంగా కూర్చుంటేనండి మైండ్ కొంచెం ఇదవుతుంది అన్నమాట, ఫ్రెష్ అవుతుంది. ఈరోజు అయితే నేను ఇంకా ఇంటికి కావలసిన సరుకులు అయితే తెప్పించేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా క్వాంటిటీ ఉంటుందండి, అంటే ఈ నెలలో గత నెలలో ఏమైనా ఉన్నవి సరుకులు మినహాయించి ఇంకా లేనివి కొద్ది కొద్దిగా తగ్గినవి మాత్రమే రాస్తూ ఉంటానండి. ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు ఇంకంతే కదండి. ఇంకా నేనైతే ఇక్కడ చూడండి ఆయిల్, ఇంకా మిగతా ప్యాకెట్స్ అన్నీ కూడా, సోప్స్, షాంపూస్ ఎక్కువే అవుతూ ఉంటాయండి మాకు. అలాగే సోప్స్ అవి కూడా కొంచెం చూసుకొని రాస్తానన్నమాట. గోధుమ పిండి ఒక 2 కిలోలు, ఆయిల్ ఒక 4 కిలోలు, ఇంకా ఈ విధంగా సర్పు, ఇంక ఇవంతా కూడా లిమిట్గానే తీసుకుంటామండి, జాగ్రత్తగా వాడతాము అందరం అంతే అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు ఇంకా నేను ఈ సరుకులన్నీ కూడా చూసుకుని ఒకసారి లిస్ట్ ప్రకారం వచ్చినాయా రాలేదనేది ఒకసారి చూసేసుకునండి. ఇంక ఇవంతా కూడా విప్పేసి బాటిల్స్లో పోసేసి ఇంకా సర్దుతానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పుడు కర్రీ చూపిస్తాను మీకు. చాలా ఈజీగా సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్. చివరి వరకు అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇక్కడ ఇవంతా కూడా తీసేసి పెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఈ విధంగా అయితే నేను సరుకులన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోనండి. ఇవంతా కూడా ప్యాకెట్స్ అన్నీ విప్పేసి ఈ విధంగా చూసుకొని ఇవంతా కూడా నేను బాటిల్స్లో ఎక్కడికక్కడే పెట్టేసుకుంటానండి. మళ్ళీ సోమవారం నుంచి చాలా హర్రీ బరీ అవుతుంది కాబట్టి ఇంకా ఈరోజు అయితే ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఇది ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువగా ఇదేమి ప్రమోషన్ అయితే కాదండి. గిరిజన పసుపు చాలా బాగుంటుందండి, చక్కగా మంచి పసుపు స్మెల్, పసుపు చాలా బాగుంటుంది, వాడి చూడండి దొరికితే. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేశాను. పులుసుకి బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేసి ఒక 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి యాడ్ చేశానండి. దాంతోపాటు కొంచెం సరిపడినంత సాల్ట్, పసుపు 1/2 స్పూను, ధనియాలు, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసి కొద్దిగా వేయించానండి. మూత పెట్టేసి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇదంతా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో సన్నగా కట్ చేసి ఇలా పెట్టి మూత పెడితే త్వరగా మగ్గిపోతుందండి టమాటో. చూడండి, ఈ విధంగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిలో నేను 1 స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి. చాలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్, తినడానికి కూడా బాగుంటుంది. ఈ కారం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా కలుపుకుని 1 నిమిషం పాటు అలా ఉంచేసి దీనిలో పులుసు అండి, నేను 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసి 1.5 గ్లాసుల వరకు వాటరు పులుపు తీసి పెట్టుకున్నానండి. ఆ పులుపు దీనిలో వేసేసి ఇదంతా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని 1/2 డజన్ కోడిగుడ్లు అయితే ఉడికించి తొక్క తీసి ఘాట్లు పెట్టి ఉంచానండి. ఇవంతా కూడా ఈ పులుసులో యాడ్ చేసేసి పులుసును బాగా మరగనివ్వాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసు అంతా కూడా చక్కగా మరిగే విధంగా ఈ విధంగా మరగనివ్వాలన్నమాట. అప్పుడు ఈ ఇందులో ఉన్న కారం, ఉప్పు, పులుపు ఇవంతా కూడా ఎగ్గబట్టింది బాగుంటుంది. ఇప్పుడు దించే ముందు గరం మసాలా అండి, ఇది లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ఇవన్నమాట 1 స్పూన్ వరకు యాడ్ చేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఒక్కసారి ఇదంతా వేసిన తర్వాత ఇది ఒకసారి కలిపేసుకోవడమేనండి. గుడ్లు అవి చితికిపోకుండా చక్క జాగ్రత్తగా ఇలా కలుపుకొని దించేయడమే ఫ్రెండ్స్. చూసారా, వేడివేడి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో ఇలా భోజనం వేడివేడిగా చేస్తేనే హెల్త్కు మంచిది ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.